హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఎగ్ లేకుండా చాక్లెట్ పాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి పావు కప్పు కోకో పౌడర్ పావు స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక చిటికడు ఉప్పు వేసుకొని మొత్తం జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిలో ఒక పావు కప్పు పంచదార పొడి కూడా వేసుకోవాలి పంచదార పొడి వేసుకున్న తర్వాత విస్కరతో ఒకసారి మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్న తర్వాత ఒక కప్పు పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి విస్కర్తో పిండిని దోశ బ్యాటర్ లాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అవసరమైతే మరి కాస్త పాలు కూడా పోసుకొని కలుపుకోవాలి నాకు ఈ పిండి క్వాంటిటీకి ఒకటిన్నర కప్పు పాలు పట్టినెయి ఇలా కలుపుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్ ఒక్క ఫోర్ డ్రాప్స్ వేసుకోవాలి అది కూడా మరొకసారి అంతా మిక్స్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పాన్ కేక్స్కి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి అలా ఉంటేనే పాన్ కేక్స్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసుకోవాలి బ్యాటర్ ఏమీ స్ప్రెడ్ చేయకుండా అలా ఉంచేయాలి ఇలా పైన బబుల్స్లో ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అది టర్న్ చేసేసుకోవాలి రెండో సైడ్ కూడా కాలిన తర్వాత ఆ ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోయింది తీసేసుకోవటమే ఇలా మనకి ఎన్ని పాన్ కేక్స్ కావాలంటే అన్ని పాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడే పాన్ కేక్స్ ఇలా ఎగ్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పాన్ కేక్స్ మీద చాక్లెట్ సిరప్ కానీ లేకపోతే కనుక హనీ అయినా వేసుకొని తినేయటమే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్